హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ టమోటాలతోనే నిలవ పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండే చాలా మంచి అవకాశం. ఇది చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునేది చాలా మంచి రెసిపీ. ఇది ఎలా అంటే తక్కువ టైంలో చేయొచ్చు, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అంత మంచి రెసిపీ అన్నట్టు చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది దేంట్లోకైనా సరే పప్పు చేసుకున్నా దీన్ని కాస్త అలా వేసుకునేసి తిని చూడండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఇది ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్దామా. ముందుగా మనం ఏంటంటే టమోటాలను తీసుకోవాలి, మంచి ఎర్రటి ఒక బకెట్లోకి నీళ్లు తీసుకునేసి అందులో ఏంటంటే ఈ మనం తీసుకొచ్చుకున్న టమోటాలని అందులో వేసేసి మనం బాగా కడుక్కోవాలి. ఈ టమోటాల పైన ఏంటంటే ఈ మలినం అనేది ఉంటుంది కదా, అది మొత్తం కూడా నీట్గా మనం పోయేలాగా చూసుకోవాలి. బాగా రాకి రాకి కడిగేసి తీసి మనం ఒక ప్లేట్లోకి వేసుకున్నాక ఏదైనా సరే ఒక మంచి ఫ్రెష్ అయిన బట్ట, టవలే కావచ్చు, కాటన్దే కావచ్చు, ఏదైనా సరే నెమ్ము పీల్చేది ఉంటే సరిపోతుంది అన్నట్టు. అలాంటి బట్ట తీసుకునేసి ఒక్కొక్క టమోటాకాయని ఈ విధంగా బాగా తుడుచుకోవాలి. మీద అనేది నిమ్మ అనేది అస్సలకే ఉండకూడదు. ఈ టైప్లో బాగా తుడుచుకోవాలి. తుడుచుకుంటే ఏంటంటే దీనికి చాలా బాగా పనిచేస్తుంది, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఆ నిమ్మ అనేది తగిలిందంటే మాత్రం ఇది కొంచెం తొందరగా పడవద్దు అన్నట్టు. అందుకని జాగ్రత్తగా ఇది మాత్రం మంచి ప్రాసెస్లో చేసుకోవాలి, శుభ్రంగా తుడుచుకోవాలి. తుడుచుకున్నాక కాస్త అలా ఆరబెట్టుకోవాలి, ఫ్యాన్ గాలికైనా సరే పర్వాలేదు. కాస్త ఆరబెట్టుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక చెక్క కత్తి తీసుకునేసి వీటిని మనకి ఏ సైజు కావాలనో ఆ సైజు కట్ చేసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే ఒక్కటి, దీని మధ్యలో ఉన్న ఈ వైట్ గడ్డ మాత్రం కంపల్సరీ తీసేసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు రాళ్ళు అవుతాయి రాళ్ళు అవుతాయి, దీని కారణంగానే ఎక్కువ శాతం రాళ్ళు అయ్యే అవకాశం టమోటాలకి. ఓకేనా? అందుకనేసి ఇది మాత్రం కంపల్సరీ తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి, ఇది ఏంటంటే మనం కూరలో కాదు దేంట్లో వేసినా కూడా ఇది తొందరగా ఉడకనే ఉడకదు ఆ గడ్డ. ఓకేనా? అలాంటప్పుడు ఎందుకంటే తీసేయడం చాలా మంచిది కదా, అందుకని నేను ప్రతి దాంట్లో కూడా తీసేస్తా అన్నట్టు. ప్రతి మీరు కూడా తీసేసేయండి. ఓకే, ఈ టైప్లో మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఇంకా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కప్పు తీసుకుందాం. కప్పు తీసుకునేసి దీంతో ప్రతి ఒక్కటి మనం వేసే ప్రతి ఒక్కటి కూడా దీంతో మనం కొలతలు పెట్టుకోవాలి. నేను టమోటా ముక్కల్ని అయితే ఒక 6 కప్పులు ఈ బాండెట్లోకి తీసుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు కిలోల టైప్లో తీసుకోవచ్చు, అంటే గ్రాముల టైప్లో కిలోల టైప్లో. అది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో అవైలబుల్గా ఉండదు కదా, అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ కాట అనేది ఉండదు. అందుకని చెప్పేసి నాటు కొలత, అందుకని అయితే పెద్దవాళ్ళు ఇలాంటి కప్పుల్లోనే కొలతలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి బాండి స్టవ్ మీద పెట్టేసి అదే కప్పుతోనే 1/2 కప్పు రాళ్ళ ఉప్పు వేసుకుందాం, అదే కప్పుతోనే 1 కప్పు చింతపండు. ఇవి వేసినాక దీన్ని మనం ఏం చేద్దామంటే ఈ విధంగా మొత్తానికి కలిసే విధంగా అక్కడక్కడక్కడ పెట్టేసేయాలి. అప్పుడే మొదటి మొత్తానికి కలుస్తుంది. ఇప్పుడు మనం పసుపు మనకు ఎంత అవసరం అంత వేసుకోవచ్చు, పసుపు ఒక్కటి మాత్రం ఆప్షనల్. అదే కప్పుతోనే 1/2 కప్పు నూనె కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎలా చేయాలన్నది అందరికీ అర్థమవుతుంది. ఇది ఏంటంటే చాలా మంచి రెసిపీ, ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరకు అందరికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి దాంట్లోకి ఆఖరికి నీళ్లు పోసుకొని తింటున్నా పక్కన నంచుకోవడానికి ఇది చాలా అవసరపడుతుంది. ఇప్పుడు మూత పెట్టి దాదాపు 6 నుంచి 8 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కూడా మూత తీసి ఈ టైప్లో కొంచెం తిరగేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం చింతపండు వేసాం కదా, ఆ చింతపండు ఏమవుద్దంటే అడుగు నతుక్కుంటుంది, ఆ ఒక్కటి కారణం అన్నట్టు. దాని గురించి మధ్య మధ్యలో అలా కలుపుకునేసి మళ్ళీ మూత పెట్టుకునేసి మళ్ళా ఈ విధంగా ఉడికిన తరువాత ఏదైనా ఒక దాని సహాయంతో, అంటే ముద్దగం ఉంటే ముద్దగం, ఇలాంటిది ఉంటే ఇలాంటి దానితోనే సరే బాగా మనం ఎనిపిన టైప్లో ఈ టైప్లో చేసుకోవాలి. అది ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాదు, స్టవ్ మీద ఉంచుకునేసి ఈ విధంగా ఏంటంటే అది ఉడుకుతుండగానే ఈ విధంగా మనం బాగా ఎనుపుతుంటే తొందరగా ఉడికిపోద్ది అన్నట్టు. ఈ టైప్లో బాగా గుజ్జులాగా తయారవుద్ది. మనం మిక్సీకి
వేయద్దు. ఇది రోట్లో దంచడానికి కూడా వీలు పడదు. ఎందుకంటే ఈ టైంలో కొంచెం తొక్కలు తొక్కలు ఉంటే ఏంటంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి మరొక ఫ్యాన్ పెట్టుకుందాం స్టవ్ మీద. దాంట్లో ఒక స్పూను మెంతులు, ఒక 2 స్పూన్లు ఆవాలు, వీటిని ఏం చేయాలంటే మనం బాగా వేగనివ్వాలి. అది ఎలా అంటే మాడకూడదు, మంచి దోరగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకున్నాక అదే వేడి మీదనే ఒక రోల్ సిద్ధం చేసుకునేసి రోట్లో వేసుకునేసి మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇది ఎలా అంటే ఈ ఆవాలు మెంతులు మంచి వేడి మీద ఉన్నాయి కదా, తొందరగా చూడండి అలా అనగానే ఇలా కరిగిపోతాయి. కాకపోతే ఒక్క ఊపున అలానే రుబ్బినామంటే చూడండి గ్రైండర్లో కంటే కూడా రోట్లో అంత మెత్తగా అయిపోద్ది. కానీ ఆ స్మెల్ వస్తుంది గ్రైండర్లో రాదు. మీరు ఎప్పుడైనా చూడండి రోట్లో ఒక్కసారి రుబ్బి చూడండి, ఆ స్మెల్ అంత బాగుంటుంది అన్నట్టు. అది పెద్దవాళ్ళకి మాత్రమే తెలుసు, ఎందుకంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి వాళ్ళకి వాళ్ళు ఎక్కువ శాతం రోట్లోనే కదా ఇప్పుడు కదా గ్రైండర్లు అవన్నీ, కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో ఏంటంటే సేమ్ అదే కప్పుతోనే 2 కప్పులు నూనె పోసుకుందాం. పోసినాక దాన్ని బాగా వేడెక్కనివ్వాలి. మనం ఏదైతే నూనె పోసామో ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, అది కూడా ఏంటంటే ఒక 20 గ్రాముల మందం సరిపోతాయి. అవి వేసిన తర్వాత వెల్లుల్లి రమ్మల్ని ఒక 3 లేదా 4 గడ్డల్ని పొక్కు తీసి ఆ పాయలను అందులో వేసుకోవాలి. ఇవి 2 బాగా వేగాలి. వేగిన తరువాత ఇప్పుడు ఎండుమిరపకాయలను ఒక 5-6 తీసుకునేసి మధ్యలోకి ఇరుచుకొని అందులో వేసుకునేసి కరివేపాకు కూడా అందులో వేసుకుందాం. అది కూడా మనం ఎక్కువ తక్కువ కావాలని వేసుకోవచ్చు. దాన్ని కాస్త చిటపట్లాడినిచ్చేసి ఇప్పుడు 1 స్పూన్ ఇంగ వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త అలా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మంచి రుచి వస్తుంది అన్న. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ చల్లారింది. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం సేమ్ అదే కప్పుతోనే 1 కప్పు కారాన్ని అందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇందాక మనం రోట్లో రుబ్బి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి దాన్ని కూడా దాంట్లో వేసేసి ఈ విధంగా మనం ఏంటంటే బాగా కలుపుకోవాలి. వంటలు కట్టకుండా కలుపుకోవాలి. ఏంటంటే కారం వేసినాక వెంటనే వంటలు వంటలుగా ఉంటుంది. వంటలు లేకుండా మంచి మీగడ వల్లే బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా కొట్టండి. ఓకేనా. ఇందాక మనం పోపు వేసి పెట్టుకున్నాం కదా నూనె, ఇవన్నీ ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా బాగా ఇది కూడా చల్లారాలి. చల్లారిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఎందుకంటే వేడి మీద వేసామంటే పచ్చడి తొందరగా నలుపు ఎక్కుతుంది. వేడి చల్లారినాక వేస్తే ఎట్లా ఉంటుంది తెలుసా, మంచి ఎర్రగా నిగనిగనిగా అంటూ చూస్తూ ఉంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తాయి, అంత మంచిగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు మనం దీని ఏంటంటే ఆ నూనె ఎన్ని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలపాలంటే మొత్తానికి కూడా మనం ఓపుకున్నంత వరకు కలిపినవంటే మంచి జిగటలాగా వస్తుంది అన్నట్టు. అప్పుడు చూస్తుంటే నోట్లోంచి నీళ్ళు వస్తాయి, ఏమన్నా ఉంటుంది, అంత బాగుంటుంది. ఇది ఎంత తొందరగా చేసుకోవచ్చు అంటే అంత తొందరగా చేసుకోవచ్చు. ఇప్పుడుండే కాలానికి ఎంత తొందరగా పనులు అవుతాయో అదే మనకు కావాల్సింది కదా. అందుకనేసి ఇది తొందరగా అయ్యే రెసిపీ, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. కాకపోతే ఏంటంటే ఇది చేసే విధానం పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే తొందరగా అవుతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ప్రతి దాంట్లో కూడా సద్దనంలోకే కాదు, పప్పులోకే కాదు, సాంబార్లోకే కాదు, దేంట్లోకైనా సరే, వేడి వేడి అన్నంలోకైనా సరే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ప్రతి ఒక్క